ಪ್ರಿಯಮಿತ್ರರೇ ನಮಸ್ಕಾರ ಮುನಗೋಡು ಶಾಸನಸಭಾ ಸ್ಥಾನದಲ್ಲಿ ಜರುಗುತ್ತಿರುವ ಉಪ ಎನ್ನಿಕೆಯಲ್ಲೂ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಗೆಲುವು ಖಾಯಂ ನಿನ್ನಟಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿ ಸಭೆ ತರುವಾತ ಚೆಂಡೂರುಲೋ ಜರಿಗಿನ ಸಭೆ ತರುವಾತ అది మరింత స్పష్టంగా తేలిపోయింది బీజేపీ ఓటమి ఖాయమని తేలింది బీజేపీ నాయకులు ఓటమి తప్పదని చెప్పి తెలిసి అన్ని రకాల అక్రమాలకు పాల్పడతా ఉన్నారు అన్ని సంస్థల్ని అడ్డగోలుగా వాడుతూ రాజ్యాంగబద్ధ సంస్థల అన్నిటిని కూడా ఇష్టం వచ్చిన రీతిలో వాడుతూ ఎన్నికలలో చేయకూడని అన్ని అక్రమాలను కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఉప ఎన్నిక మొదలైన దగ్గర నుంచి కావచ్చు ఇంకా అంతకుముందు కావచ్చు బీజేపీ పార్టీ ఏ ఒక్క పని కూడా తెలంగాణకు అవసరమైన పని తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే పని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసిన పని లేదు ఇచ్చిన హామీలు కూడా లేవు వాస్తవానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఏ పార్టీ అయినా మీ కొరకు ప్రజల కొరకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి హామీలు ఇస్తాం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా సభలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా అన్ని విషయాలు చెప్పాను ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంది ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఈ ఉప ఎన్నిక ఎవరి స్వార్థం వల్ల వచ్చింది ఎవరి కుట్రల వల్ల వచ్చింది ఈ ఉప ఎన్నిక ఫలితం యొక్క ప్రభావం రేపు ఏ రకంగా ఉండబోతుంది రాష్ట్రం పైన దేశం పైన అనే విషయాలన్నిటి కూడా చెప్పినారు అదే సందర్భంలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సమస్యల్ని కూడా మా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చిందో దానికి సంబంధించి కూడా హామీ ఇచ్చింది ప్రజలకు గతంలో 2014 నుంచి 18 వరకు కావచ్చు ఆ తర్వాత కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మేము చేస్తామన్న అన్ని పథకాలు కూడా అక్కడ ఎట్లా అమలు చేసిన విషయం ఆ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసిన విషయం కూడా చెప్పాను ఈ మధ్యకాలంలో ఒక కొత్త డిమాండ్ వచ్చింది అక్కడ చండూరుగా రెవెన్యూ డివిజన్ కావాలని తప్పకుండా దాన్ని కూడా మీరు ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఒక 15 రోజుల్లో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజుల్లో చేస్తానని కూడా చెప్పడం జరిగింది ప్రాజెక్టులకు సంబంధించి 8 ఏళ్ళైనా సరే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కృష్ణా జిల్లాలో మా వాటను తేల్చలేదు అది తేల్చే బాధ్యత కేంద్రం పైన ఉంది 8 సంవత్సరాల సమయం కూడా ఇంకా సరిపోవట్లేదా ప్రధానమంత్రి గారికి అనే విషయాన్ని కూడా ప్రశ్నించారు వాస్తవానికి బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మునుగోడు ప్రజల పట్ల ఏమన్నా కొంచెం ప్రేమ ఉంటే వాస్తవానికి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇగో మేము ఈ 15 రోజుల్లో మేము నీటి వాటర్ తేలుస్తాం కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటర్ ఎంతో తేలుస్తాం మేము అనుమతులు ఇప్పిస్తాం అని చెప్పి చెప్పాలి తమ్ముడు కానీ ఆ మాట ఒకరు కూడా మాట్లాడడం లేదు ఇవాళ కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు లక్ష్మణ్ గారు కావచ్చు ఒకరిని మించి ఒకరు పోటీలు పడి మేమున్నామంటే మేమున్నామని చెప్పుకోవడానికి వాళ్ళ ఉనికి కొరకు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడేది తప్ప ఒక్కటంటే ఒకటి పనికొచ్చే మాట మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే మాట ఊరటనిచ్చే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు ఇవాళ మేము స్పష్టంగా చెప్పినాం
60-70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన బీజేపీ కాంగ్రెస్లు మీరు పెంచి పోషించిన ఫ్లోరోసిస్ మహమ్మారిని ఆ రేంజ్లలోనే తరిమి కొట్టినాం. ఇవాళ మునుగోడుతో సహా నల్గొండ జిల్లాలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు అని చెప్పి స్వయంగా ఇష్టం లేకున్నా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇగో ఇది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం మునుగోడు ప్రజలకు ఇచ్చిన వరం. 2014లో మమ్మల్ని గెలిపించినందుకు ఆ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఉద్యమ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు ఊరూర తిరిగి మునుగోడు బాధలు మునుగోడు కష్టాలపైన తనే స్వయంగా పాటలు కూడా రూపొందించి చేసిన ప్రచారాన్ని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ అవు ఆ సమస్యను తీర్చిన మనం అనే విషయాన్ని చెప్పారు. అంతేకాదు ఇవాళ మునుగోడు ఎంత కరువు ప్రాంతంగా ఉండెనో ఇవాళ ఎంతో ఎంతో కొంచెం బాగుపడింది అంటే సశేషమలం అవుతుంది అంటే అది మేము చేసిన కార్యక్రమాలు మేము తీసుకున్న మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పూడిక కార్యక్రమం కావచ్చు నూతనంగా నిర్మించిన చెక్ డ్యాముల వల్ల పెరిగిన భూగర్భ జలాలు కావచ్చు వాటిని వాడి వినియోగించుకోవడానికి ఇచ్చిన 24 గంటల విద్యుత్తుతోనే దాదాపు 48,000 మంది రైతులు 48,000 మోటార్లు ఇవాళ 24 గంటలు పనిచేస్తున్నాయి కాబట్టి ఇవాళ మునుగోడులో పచ్చదనం కనబడుతుంది. ఇంకా శాశ్వతంగా మునుగోడు కరువు నుంచి విముక్తి చేయడానికి ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా తొందరలో పూర్తి చేసుకుందాం అనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ బీజేపీ నాయకులు ఇప్పటి వరకు ఎవరైనా మేము కూడా ఇది చేసినాం ఈ మునుగోడుకు ఈ మునుగోడుల అభివృద్ధిలో మునుగోడులో జరిగిన అభివృద్ధిలో మాకు ఈ వాటా ఉంది అని చెప్పినరా ఇప్పటి ఒక్క మాట కూడా చెప్పే దమ్ము ధైర్యం లేదు. లేదు భవిష్యత్తులో మేము చేస్తాము అని చెప్పి చెప్పింది కూడా లేదు. కేంద్ర మంత్రులను తీసుకొచ్చారు వాళ్ళు చెప్పిందల్లా అమిత్ షా గారు వచ్చి మొదటి రోజే స్పష్టంగా వాళ్ళ ఎజెండా ఏందో మునుగోడు ప్రజలకో ఈ రాష్ట్ర ప్రజలకో వారు ఇవ్వదలుచుకున్న బహుమానం ఏందో బహిరంగంగానే చెప్పారు. నేను రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం అనే మాట. కూలగొట్టడం మంటలు పెట్టడం మీ పని, నిర్మించడం అన్నం పెట్టడం ఆకలి దప్పికలను తీర్చడం మా పని అనే విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. కానీ బీజేపీకి ఎక్కడ కూడా ఆ రకంగా చెప్పుకునే దమ్ము ధైర్యం లేదు, ఆ చరిత్ర లేదు. 8 ఏళ్లలో 8 ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొట్టడం తప్ప వీళ్ళు ఈ దేశాన్ని చేసే గొప్ప పని ఏం లేదు. ఈ దేశ దళితులకో, ఈ దేశ గిరిజనులకో, ఈ దేశ మైనార్టీలకో, ఈ దేశ వెనుకబడిన వర్గాలకో, ఈ దేశంలో ఉండే ఇతర పేద వర్గాలకో బీజేపీ చేసింది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం వల్ల ఒరిగింది ఏమీ లేదు. ప్రజల జేబులకు చిల్లులు పెట్టి ఒకరో ఇద్దరు బడ పెట్టుబడిదారులను పెంచినరు, ఈ దేశంలో దరిద్ర రేఖను పెంచినరు. ఇంకా 30% మంది పైగా ఈ దేశంలో ఒక పూట భోజనంతో పట్టుకోవాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు. అర్థం ఇంకొకరు కారు కేసీఆర్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. కేసీఆర్ గారు ఇస్తానన్న హామీలకు మించి చేస్తానన్న పనులకు మించి మేము చేస్తామని చెప్పే దమ్ము వీళ్ళకి లేదు. ఒక బూతులు తప్ప అబద్ధాలతో బతుకుతున్నారు తప్ప 2014లో కావచ్చు 18లో కావచ్చు రెండు సందర్భాల్లో వీళ్ళు ఇచ్చిన హామీలు ఈ దేశంలో నల్లధనం బయటికి పోయింది తెస్తామన్నారు. ఉన్నధనాన్ని నల్లధనంగా మార్చిండ్రు. 2000 రూపాయల నోటు తెచ్చి మరింత నల్లధనం పెరిగేటట్లుగా చేసారు తప్ప ప్రజలకు 15 లక్షలు ఇస్తామన్నారు. ఒకరొక్కరి నుంచి 15 లక్షలు జేబులు కొట్టినరు. వాళ్ళ దోస్తులైన పెట్టుబడిదారులను పెంచుకున్నారు.
ఈ దేశాన్ని అద్భుతమైన విద్యుత్ వెలుగులతో నింపుతా అని చెప్పిండు. ఉన్న గుజరాత్లో చీకటి భయం చేసిండు. ఈ మధ్యకాలంలో రెండు సార్లు ఈ దేశం విద్యుత్ సంక్షేమంలోకి పోయి చీకటిలో కూరుకుపోతే 24 గంటల విద్యుత్ వెలుగులతో నిలబడింది ఒక తెలంగాణ రాష్ట్రమే. గుజరాత్తో సహా అన్ని రాష్ట్రాలు చీకట్లో పోయాయి. ఇది గుజరాత్ మోడల్ అభివృద్ధి, డబుల్ ఇంజన్ల గ్రోత్. గుజరాత్ మోడల్ అంటే రైతాంగానికి కేవలం 6 గంటల విద్యుత్ ఇవ్వటం, వారానికి 2 రోజులు పరిశ్రమలకు విద్యుత్ బంద్ చేయటం. అది ఇప్పుడు ప్రజలకు తేలిపోయింది. స్పష్టంగా ఉనుగోడు ఎన్నికల్లో ఓటమి ద్వారా భారతదేశంలోనే మా పని కథమవుతుంది అన్న భావన బీజేపీకి మొదలైంది. ఆ భయం మొదలైంది, ఆ వణుకు మొదలైంది. అందుకే చేయకూడని అన్ని అక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక్క మాట అంటే ఒక మాట, ఆయన మాట్లాడిన ఆయన కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, చేనేత కార్మికులకు జిఎస్టీ మీద ప్రశ్న జవాబు లేదు, మేము తగ్గిస్తాం, మేము తీసేస్తాం అనే మాట మాట్లాడడం లేదు. దాని మీద స్పష్టంగా కేసీఆర్ గారు అడిగారు, చెప్పాలి మీకు ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే. మునుగోడులో కూడా చేనేత కార్మికులు వేలాది మంది ఉన్నారు. అయ్యా మోడీ గారు, ఈ చేనేత కార్మికుల కొరకైనా మీరు జిఎస్టీ తీసేయండి అని చెప్పి అడిగి మీరు తీసేసుకురావాలి, కానీ అది చేత కాదు ఇది అద్దమ్మలకు. కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఇంకేమి రాదు వీళ్ళకు. అది కూడా ఈ మధ్యన పాపం ఒకరిని ఒకరు పోటీ పడి నేనెక్కడ వెనుకబడిపోతున్నాను అంటే నేనెక్కడ వెనుకబడిపోతున్నాను అని చెప్పి మేము ఉన్నామని అనిపించుకోవడం కొరకు మాట్లాడడం తప్ప వాళ్ళ మాటల్లో ఇక్కడ కూడా పసలేదు, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు. అంతేకాదు పాపం రాహుల్ గాంధీ అనబడే ఆయన పార్టీని నడపలేనని పాపం రెండుసార్లు అవకాశం ఇస్తే తప్పించుకోపోయాడు. పార్టీనే జోడించి ముందడుగు నడపలేకపోతున్నాడు. ఇక ఆయన ఎంతో దేశాన్ని జోడిస్తా అని చెప్పి పాపం బయలుదేరిండు, పిల్లలతో ఆడుకుంటూ తిరుగుతున్నాడు. నిజంగానే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీని బతికించాలన్న ప్రేమో బతికిస్తానన్న ధైర్యమో ఉంటే ఎందుకు గుజరాత్ వైపు పోవడం లేదు? ఎవరాపిండ్రు? మరి దేని కొరకు అసలు ఈ యాత్ర? పార్టీని బతికించుకోవడం కొరకైనా, ఒకవేళ బీజేపీ నుండి ఈ దేశాన్ని విముక్తి చేసి దేశాన్ని కాపాడాలని అనుకున్నా మంచి అవకాశం వచ్చింది కదా. యాత్రను ఇప్పటికైనా గుజరాత్ వైపు మలుపుకోవచ్చు కదా, ఇంకా దాటి వెళ్ళిపోలేదు. ఇప్పుడున్న దగ్గర నుంచి వెళ్ళి పడమటి వైపు మళ్తే చక్కగా గుజరాత్కి వెళ్తుంది. అంటే మోడీతో అగ్రిమెంట్ చేసుకున్నట్ట. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఒకటే, మోడీకి బి టీమ్గా పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ రాహుల్ నాయకత్వంలో. ఇది స్పష్టంగా కనబడుతుంది. మునుగోడులో ఉన్న కార్యకర్తలు నింపుకునే దమ్ము లేదు. ఇంకేదో రాష్ట్రంలో అధికారం లభిస్తారట. ఎక్కడ డిపాజిటే వస్తలేదు ఎన్నికలలో. మునుగోడులో కొట్లాడుతున్నారు కార్యకర్తలు, పాపం వాళ్ళకి ధైర్యాన్నిచ్చే దమ్మున్న నాయకుడు కూడా లేడు. టీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నారు, వాళ్ళ ఏదో పొత్తు గురించి మాట్లాడుతున్నారు. పాపం అసలు కూడా ఒక ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు, కానీ లేని పార్టీతో పొత్తు ఎట్లా పెట్టుకుంటారు?
లేని లేకుండా పోయి ఎక్కడ డిపాజిట్లే లేకుండా పోతున్న పార్టీ పాపం ఇవాళ చూసి బాధపడడం తప్ప అంత మించి నేను కనబడటం లేదు కాంగ్రెస్ మీద. బీజేపీ నాయకులకు దమ్ముంటే మేము ఇప్పటికైనా మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మేము మొదటి రోజే చెప్పినాం, ఏ రాజగోపాల్ రెడ్డిని అయితే 18,000 కోట్లు పెట్టి మీరు కొనుక్కున్నారో కాంట్రాక్ట్ ఇచ్చి, గా 18,000 కోట్లకు సమానమైన ప్యాకేజీ మా నల్గొండ జిల్లాకి ఇస్తే మా మునుగోడును బాగు చేసుకోవడానికి 60 ఏళ్ళు ఆగమైపోయిన మా నల్గొండ జిల్లాను బాగు చేసుకోవడానికి, ఇంకా మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి ఆ ప్రాజెక్ట్ మాకు ఒక్క ప్యాకేజీ ఇవ్వండి, మీకు కావాల్సింది సీటే కదా, మేము వదులుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పిన నేను. కానీ సప్పుడు లేదు, ఉలుకు పలుకు లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి ఇష్టం లేదు, నల్గొండ జిల్లా అభివృద్ధి ఇష్టం లేదు, మునుగోడు అభివృద్ధి పైన అసలు సోయే లేదు. ఏం చెప్తున్నాడు ఆ పార్టీ అభ్యర్థి? నేను అభివృద్ధి కొరకే రాజీనామా చేసిన, ఏది నీ అభివృద్ధి? అభివృద్ధి కొరకు రాజీనామా చేస్తే నువ్వు తీసుకొచ్చినావు కదా అమిత్ షాని, ఎందుకు ఇచ్చిపోలేదు మీ అమిత్ షా గారు 1,000 కోట్లు 2,000 కోట్లు మునుగోడుకైనా నల్గొండ జిల్లా కాకపోతే? ఎక్కడుంది మీకు ప్రేమ మునుగోడు మీద? పచ్చి అబద్ధాలు తప్ప డబ్బులు పెట్టి మేము ఓటర్లను కూడా మోసం చేయగలుగుతాం, వాళ్ళు అనుకున్న వైపు ఓటు వేయకుండా వాళ్ళని దృష్టి మలచగలుగుతాం. అన్న దుర్బుద్ధితోని ఒక అహంకారంతో ఎన్నికలు సృష్టించి ముందు పోతున్నాడు తప్ప, మునుగోడు ప్రజల పట్ల ప్రేమ ఉంటే తప్పకుండా ఇంకా ఒక రోజు ఉంది, ఇప్పటికైనా ప్రధానమంత్రితోనూ ఆ తర్వాత 2వ స్థానంలో ఉన్న అమిత్ షాతోనూ మునుగోడుకో నల్గొండ జిల్లాకో 10,000 కోట్ల ప్యాకేజ్ 18,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటిస్తే అది నిజంగా అభివృద్ధి కొరకు చేసిన ప్రజలు నమ్ముతారు. కానీ మీ మాటలన్నీ బూటకమని, కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారిని దేశ ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కర్ణాటకలు కావచ్చు, కాశ్మీర్ దానిక ఇవాళ కేసీఆర్ పేరు కలవరిస్తున్నారు. నేను చేయలేని పని కేసీఆర్ చేస్తున్నాడు. గుజరాత్లో ఏ పెద్ద మనిషిని చూసినా, ఏ ముస్లిం ముసలాయిని చూసినా కేసీఆర్ని చూసినట్టే భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకు అని అంటే కేసీఆర్ తెలంగాణలో 2,000 ఇస్తున్నాడు, 3,000 ఇస్తున్నాడు పెన్షన్ రూపంలో. ఎందుకు మా గుజరాత్లో ఇవ్వలేకపోతున్నారు మీరు 20 ఏళ్ళు మీకు ఇచ్చిన ఈ రాజ్యాన్ని అని అక్కడ వాళ్ళు అడుగుతున్నారు అని. దేశంలో ఏ మూలన పోయి రైతును చూసినా ఆ రైతు కేసీఆర్ రూపంలో కనబడుతున్నాడు నరేంద్ర మోడీ గారికి. ఎందుకు అంటే నిండా 6 ఏళ్ళు నిండని ఒక నవజాత శిశువు తెలంగాణ రాష్ట్రం. గా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతును బతికించడానికి ఎకరానికి 10,000 రూపాయల రైతు పెట్టుబడి మద్దతు ఇస్తుంటే, రైతు బంధు ఇస్తుంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నావు మోడీ గారు నువ్వు అని అడుగుతున్నారు. 20 ఏళ్ళ నుంచి వెళ్ళి మీ చేతుల్లో ఉంది కదా, నా గుజరాతు, మధ్యప్రదేశు, అడపదడప ఉత్తరప్రదేశు, హర్యానా, రాజస్థాన్ అన్ని రాష్ట్రాలలో చేసిరు కదా పరిపాలన. 8 ఏళ్ళుగా ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? కేసీఆర్ ఎట్లా ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని అడుగుతున్నారు. ఏ రైతు మరణించినా వారం రోజుల్లోనే ఇంటికి 5 లక్షల రూపాయల చెక్ వచ్చే ఏర్పాటు ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎవరు చేయలేదు.
అది కేసీఆర్ తప్ప. ఎందుకు మా రైతులను పట్టించుకోవట్లేదు మీరు అని చెప్పి ఇవాల ఈ దేశంలో రైతాంగం అడుగుతుంది అన్న భయం మోడీ ద్వయానికి పట్టుకుంది కాబట్టి, మోడీ అంశాలకు పట్టుకుంది కాబట్టి. కేసీఆర్ ఎక్కడ ఢిల్లీ వైపు చూస్తున్నాడో, కేసీఆర్ ఎక్కడ వస్తాడో తెలంగాణలో నిలవరించాలి కేసీఆర్ని అని చెప్పి ఒక దుర్బుద్ధితో తీసుకొచ్చిన ఎన్నికైతే తప్పకుండా మునుగోడు ప్రజలు చైతన్యవంతులు, అన్నీ తెలుసు వాళ్ళకు, మంచి ఏందో చెడిందో, ఈ ఎన్నిక ఎందుకు తెచ్చిందో, ఎవరు తెచ్చిందో, ఎవరి స్వార్థం వల్ల, ఎవరి కుట్ర వల్ల వచ్చిందో నిన్న ఇంకా స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు. అన్ని విషయాలు మునుగోడు ప్రజలకు అర్థమైనాయి. తప్పకుండా టీఆర్ఎస్ని గెలిపించి తీరుతారు, దొంగలకు ద్రోహులకు సరైన బుద్ధి చెప్పి తీరుతారు.